అందరికీ నమస్కారం అందరూ చూస్తుండగానే ప్రజలందరి మధ్యలోనే ఎమ్మెల్యేపై దాడి చేశారు తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రదర్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలుసుకోవాలని కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్తే ఒక లాయర్ స్థానిక ఎమ్మెల్యేను అందరి ముందే చంపదెబ్బ కొట్టిన వ్యవహారం ఉత్తరప్రదేశ్లో సామాజిక దుమారం రేపుతోంది ఈ నెల తొమ్మిదిన లఖీంపూర్ కేరీ జిల్లాలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నామినేషన్ యూసీబి సంబంధించి నామినేషన్ స్వీకరించారు లఖీంపూర్ కేరీ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ అవదేశ్ సింగ్ సతీమణి పుష్ప సింగ్ కూడా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు గతంలోనే యూసీబి చైర్పర్సన్ గా కూడా ఆమె సేవలను అందించారు ఈ సందర్భంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ ఆయన అనుచరులు పుష్పా సింగ్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని అభియోగాలున్నాయి అయితే తన సతీమణిపై బహిరంగ విమర్శలు చేస్తూ ఉండడాన్ని సహించలేకపోయిన అడ్వకేట్ అవదేశ్ సింగ్ ఎమ్మెల్యే యోగేశ్ వర్మను కొట్టారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది అయితే ఇప్పుడు ఈ వివాదం కుల రంగులను పొరుముకుందని చెప్తున్నారు అడ్వకేట్ అవదేశ్ సింగ్ తరఫున కర్ణీ సేన రంగంలోకి దిగింది తమ కులానికి చెందిన అవధేష్ సింగ్ ఎంతో సాహసి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది దసరా సందర్భంగా కర్ణీసేన ఆధ్వర్యంలో నిర్వహించిన శస్త్ర పూజ కార్యక్రమానికి అవధేష్ సింగ్ ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి అవదేశ్ సింగ్ వెళ్ళగా అందరూ షే రాయా షే అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం స్వాగతించారు మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ కు యోగేశ్వరంకు మద్దతుగా పటేల్ సేవా సంస్థాన్ రంగంలోకి దిగింది ఎమ్మెల్యేని చెంపదెబ్బ కొట్టినందుకు అడ్వకేట్ అవధేష్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు లఖీంపూర్ కేరీ జిల్లా ఎస్పీకి మెమోరాండం సమర్పించారు దీనిపై బీజేపీ కూడా సదర్ అడ్వకేట్ షోకాజ్ నోటీసును పంపించింది ఇరువైపుల నుంచి మూడు ఫిర్యాదులు పోలీసులకు వెళ్ళినప్పటికీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదని చెబుతున్నారు